थर्ड प्रॉब्लम मिगल थर्ड प्रॉब्लम हार्मोनिक प्रोग्रेशन हार्मोनिक प्रोग्रेशन्स लो उन्नप्पुडु कंडीशन अवुतुंदि x cube plus 3px square plus 3qx plus r is equal to 0. R is equal to 0. The roots are in harmonic progression. రూట్స్ ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్నప్పుడు కండిషన్ ఒకటి చూపించమంటున్నాడు ఏంటంటే అది టూ క్యూ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ త్రీ పి క్యూబ్ మైనస్ ఆర్ అని అప్పుడు చూపించమంటున్నాడు మైనస్ ఆర్ ఓకే చూడండి ఏమవుతుందా మనకి ఇక్కడ ఈక్వేషన్ కొంచెంసేపు ఎఫ్ఆఫ్ ఎక్స్ అనుకుందాం ఎఫ్ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి ఈక్వేషన్ వన్ అనుకున్నాము ఎఫ్ఆఫ్ఎక్స్ అనుకున్నాము ఈక్వేషన్ వన్ యొక్క రూట్స్ అనేవి హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్నాయని చెప్పాను మనకి ఇదే ఈక్వేషన్ లో ఎక్స్ ప్లస్ లో వన్ బై ఎక్స్ తీసుకుంటే వచ్చే ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి మనకి ఏపీలో ఉంటాయి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఉంటాయి అదే మనకి ఏపీకి హెచ్పికి మధ్య రిలేషన్ ఈక్వేషన్ ఇస్తే ఆ ఈక్వేషన్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ లో వన్ బై ఎక్స్ అంటే రెసిప్రోకల్ తీసుకుంటున్నాం మనం తీసుకుంటే ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి మనకి ఏపీలో ఉంటాయి అదే రాసుకున్నాం మనం ఎంప్లాయీస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ రూట్స్ విల్ బి ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఉంటాయి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లో ఉంటే ఎక్స్ ప్లస్ లో వన్ బై ఎక్స్ పెట్టుకుంటే వచ్చే ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి మనకు అర్థమెటిక్ ఆ ఈక్వేషన్ ఏంటో చూద్దాం ఎక్స్ ప్లస్ లో వన్ బై ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ పి ఇంటూ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ వన్ బై ఎక్స్ ప్లస్ ఆర్ ఇక్కడ మనకి వన్ బై ఎక్స్ క్యూబ్ వస్తుంది ఎక్స్ క్యూబ్ పెట్టి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇక్కడికి వస్తుంది రివర్స్ లో రాస్తున్నా ఆర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ త్రీ క్యూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఎక్స్ క్యూబ్ తో మల్టిప్లికేషన్ చేస్తే త్రీ పి ఎక్స్ ఎక్స్ క్యూబ్ తో మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వన్ ఇది ఇది ఈక్వేషన్ టూ ఈక్వేషన్ టూ యొక్క రూట్స్ మనకి ఇప్పుడు ఏపీలో ఉంటాయి ఈక్వేషన్ మారిపోయింది కదా ఈక్వేషన్ అయితే రూట్స్ హెచ్పిలో ఉంటాయి ఈక్వేషన్ కాబట్టి మనం చూస్తాం కాబట్టి ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఏపీలో ఉంటాయి రూట్స్ ఎలా తీసుకోవాలో తెలుసు కదా ఏపీలో ఉన్నప్పుడు ఏ మైనస్ త్రీ ఏ ఏ ప్లస్ డిగా తీసుకుంటాము ఏ మైనస్ డి ఏ ప్లస్ డిగా తీసుకుంటాము సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కుందాం సమ్ ఆఫ్ రూట్స్ ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఇస్ ఈక్వల్ టు మైనస్ మైనస్ త్రీ క్యూబ్ బై ఆర్ ఇక్కడ డిడి క్యాన్సిల్ అయిపోతే మనకి త్రీ ఏ ఇస్ ఈక్వల్ టు మైనస్ త్రీ క్యూబ్ బై ఆర్ ఈ త్రీ కూడా క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ గా ఏ ఇస్ ఈక్వల్ టు మైనస్ క్యూబ్ బై ఆర్ వస్తుంది ఏ ఇస్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై ఆర్ ఏ అనేది రూట్ అనుకున్నాము ఏ వాల్యూ మైనస్ క్యూ బై ఆర్ వచ్చింది ఈ ఏ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ టూలో వన్ లో కదా ఈక్వేషన్ టూలో ఈక్వేషన్ టూలో రీప్లేస్ చేద్దాం ఎక్స్ ప్లస్ లో మైనస్ క్యూ బై ఆర్ ఎందుకంటే ఏ అనేది రూట్ ఎక్స్ ప్లస్ లో ఏ పెట్టేసుకోవచ్చు ఏ వాల్యూ మైనస్ క్యూ బై ఆర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో మైనస్ క్యూ బై ఆర్ సబ్స్టిట్యూషన్ చేద్దాం ఈక్వేషన్ టూలో మిగతా మనకు ఫైనల్ గా ఈ కండిషన్ రావాలి ఈక్వేషన్ టూలో ఈక్వేషన్ టూ లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై ఆర్ ఆర్ ఇంటూ మైనస్ క్యూ బై ఆర్ హోల్ క్యూ ప్లస్ త్రీ క్యూ ఇంటూ మైనస్ క్యూ బై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ పి ఇంటూ మైనస్ క్యూ బై ఆర్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో అంతా రఫ్ చేస్తాం మనం
ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. దీని నుంచి ఇప్పుడు కండిషన్ రావటాలి మనకి మైనస్ హోల్ పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ మిగిలిపో మైనస్ ఆర్ ఇంటూ టూ క్యూ బై ఆర్ క్యూ ప్లస్ త్రీ క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ మైనస్ త్రీ పి క్యూ బై ఆర్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఒక టర్మ్ ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. టూ క్యూబ్ బై ఆర్ స్క్వేర్ త్రీ క్యూ క్యూబ్ బై ఆర్ స్క్వేర్ రెండు ఒకటి మైనస్ క్యూ క్యూబ్ బై ఆర్ స్క్వేర్ త్రీ క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ అంటే క్యూ క్యూ త్రీ క్యూ క్యూ క్యూ. ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ మైనస్ వన్ ఉంది, రెండింటిని యాడ్ చేసుకుంటే టూ క్యూ క్యూబ్ బై ఆర్ స్క్వేర్ మైనస్ త్రీ క్యూ బై ఆర్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో. మొత్తాన్ని ఆర్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే లేదా ఎల్సిఎం కట్టినా టూ క్యూ క్యూ మైనస్ త్రీ పి క్యూ ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఈ రెండు టర్మ్స్ నాతో తీసుకెళ్ళిపోతున్నాం. తీసుకెళ్ళిపోతే టూ క్యూ క్యూ ఇస్ ఈక్వల్ టు మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ కామన్ తీసుకున్నా ఇక్కడ త్రీ పి క్యూ మైనస్ ఆర్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఆర్ స్క్వేర్ అతనికైతే మైనస్ ఆర్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఆర్ స్క్వేర్ లో ఆర్ కామన్ తీస్తే మైనస్ ఆర్ మిగులుతుంది. ఇది వాడు చూపించమన్న కండిషన్. టూ క్యూ క్యూ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ త్రీ పి క్యూ మైనస్ ఆర్ అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూల్స్ అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లో ఉండాలి అంటే కండిషన్ అయితే హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లో ఉండాలి అంటే కండిషన్ అయితే. ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రాబ్లంలో త్రీ అయిపోయినాయి. లాస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ క్యూ మైనస్ పిహెచ్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఫైండ్ ది కండిషన్ ఫర్ ది ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఇన్ జీపీ. జీపీలో ఉండాలి అంటే రూట్స్ అనేవి జీపీలో ఉండాలంటే కండిషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కండిషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఏం చేస్తాం ముందు జీపీలో అన్నాడు మనం చేసిన సాటర్డే లాస్ట్ ప్రాబ్లం అదే. కాకపోతే ఈక్వేషన్ వేరు ఇదే టైప్ ప్రాబ్లం చేస్తాం మనం. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి జీపీలో ఉన్నారు కాబట్టి స్మాల్ ఆర్ కాబట్టి రూట్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటాం రూట్ ఏ సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం, సారీ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏవయా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ క్యూ. ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది కాబట్టి స్మాల్ ఆర్ అవుతుంది. క్యాపిటల్ క్యాపిటల్ క్యాన్సిల్ అయిపోతే ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంప్లైస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఆర్ పవర్ వన్ బై త్రీ. అక్కడ మైనస్ ఆర్ పవర్ వన్ బై త్రీ వచ్చింది అక్కడ ఆ ప్రాబ్లంలో. ఏ అనేది ఎలాగో రూటే, ఏ అనేది ఎక్స్ ప్లస్ లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఏ వాల్యూ ఆర్ పవర్ వన్ బై త్రీ వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్ లో ఆర్ పవర్ వన్ బై త్రీ సబ్స్టిట్యూషన్ చేస్తాం. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆర్ పవర్ వన్ బై త్రీ హోల్ క్యూ మైనస్ త్రీ ఇంటూ ఆర్ పవర్ వన్ బై త్రీ హోల్ స్క్వేర్ క్యూ ఇంటూ ఆర్ పవర్ వన్ బై త్రీ మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు త్రీ. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ప్లస్ ఆర్ ఉంది మైనస్ ఆర్ ఉంది రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఇది మైనస్ టర్మ్ అవుతుంది. తీసుకెళ్ళిపోతే టీ ఇంటూ ఆర్ పవర్ టూ బై త్రీ ఇస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఆర్ పవర్ వన్ బై త్రీ. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ సేమ్ అక్కడ కూడా ఉంటాయి కాకపోతే ఒక చోట మైనస్ వచ్చేది. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ క్యూ ఇంటూ అంటే హోల్ పవర్ త్రీ, హోల్ పవర్ త్రీ కాస్తే త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే ఆర్ స్క్వేర్ టూ క్యూ ఆర్ పవర్ వన్ బై త్రీ హోల్ పవర్ త్రీ క్యాన్సిల్ అయిపోతే ఆర్ మిగులుతుంది. ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఈ క్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూ క్యూ. అక్కడ కూడా సేమ్ ఇదే కండిషన్ వచ్చింది కాకపోతే అక్కడ ఈక్వేషన్ వేరు ఇక్కడ ఈక్వేషన్ వేరు అయితే రెండింటికి ఒకటే కండిషన్. ఓకేనా నాకు లాస్ట్లో చేసిన ప్రాబ్లమ్ అది మనకి జీబీలో ఉందనంటే ఇదే కండిషన్ వచ్చింది ఇక్కడ ఈక్వేషన్ మారింది
కండిషన్ కూడా అదే వచ్చింది పి క్యూబ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూ క్యూబ్. నెక్స్ట్ సెకండ్ రోమన్ లో, సెకండ్ రోమన్ లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ రోమన్ లో ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్, థర్డ్ ప్రాబ్లమ్, మూడు ఒకటే ప్రాసెస్ లో జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకటి క్లియర్ గా అర్థమైతే ఆటోమేటిక్ గా సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ కూడా అర్థమవుతాయి మనకి. ఒకటే మోడల్, కండిషన్ బిట్వీన్ రూల్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. కండిషన్ బిట్వీన్ రూల్స్, ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్, 9x³ - 15x² + 7x - 1 = 0. ఇది ఈక్వేషన్ ఇచ్చేసాడు. కండిషన్ ఏమంటున్నాడంటే గివెన్ దట్ టూ ఆఫ్ రూట్స్ ఆర్ ఈక్వల్, రెండు రూట్స్ ఈక్వల్ అని చెప్పేసి ఇచ్చేసాడు. టూ రూట్స్ ఈక్వల్ అన్నప్పుడు మనకి ప్రాబ్లం ఎలా చేయాలి, టూ ఆఫ్ ఇట్స్ రూట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి రెండు రూట్స్ ఈక్వల్ కాబట్టి ఎలా తీసుకుంటాం అంటే రూట్స్ మనము లెట్ ఆల్ఫా ఆల్ఫా బీటా బీబీ రూట్స్ అనుకున్నాం. ఓకేనా, రెండు రూట్స్ అన్నాం కాబట్టి రెండు రూట్స్ ఆల్ఫా ఆల్ఫా అనుకున్నాం, ఇంకోటి బీటా అనుకున్నాం. ఆల్ఫా బీటా గామా అనుకున్నా సరే బీటా ఇది ఇప్పుడు గామా తీసుకుంటాం. అట్లాగంటే ఇలా తీసుకోవటం ఈజీ. మనం ఇలా తీసుకుంటే మూడు ప్రాబ్లమ్స్ ఒకటే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆల్ఫా ఆల్ఫా బీటా అనేది రూట్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ మూడు కండిషన్స్ రాద్దాం. సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. కంపల్సరీగా మూడింటికి మూడు ఈక్వేషన్స్ రాయాల్సిందే ఈ మూడు ప్రాబ్లమ్స్. ఓకే, సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఆల్రెడీ మైనస్ ఉంది, 15/9 దట్ ఈస్ ఈక్వల్ టు 3 తో క్యాన్సిల్ చేస్తే 5/9. అంటే 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 5/3. ఈక్వేషన్ 1 అనుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ తీసుకుందాం. ఇప్పటికీ రెండు రూట్స్ ఆల్ఫా 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 స్క్వేర్ ఆల్ఫా బీటా తర్వాత బీటా ఆల్ఫా బీటా ఆల్ఫా ఆల్ఫా బీటా ఒకటి రెండు వచ్చినాయి కాబట్టి 2 ఆల్ఫా బీటా. సార్ చూడండి, ఆల్ఫా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా, బీటా ఆల్ఫా అన్న ఆల్ఫా బీటా ఒకటి కాబట్టి ఆల్ఫా బీటా ఒకటి వచ్చింది, బీటా ఆల్ఫా కనుక 2 2 ఆల్ఫా బీటా అని రాస్తుంది. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ ద్వారా ఇస్ ఈక్వల్ టు మనకి ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, ఈక్వేషన్ 2 అనుకుందాం. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అలా రాసుకోవచ్చు. అంటే ఆల్ఫా స్క్వేర్ బీటా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి 1/9. ఇది ఈక్వేషన్. ఈ మూడు ప్రాబ్లమ్స్కి ఇదే ప్రాసెస్ అయ్యా. ఫస్ట్ అడిచిన దాని ప్రకారము రూట్స్ తీసుకొని, అడిచిన కండిషన్ ప్రకారం రూట్స్ తీసుకొని, సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ టూ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, మూడు ఈక్వేషన్ రాసుకోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఫ్రమ్ 1 బీటా ఇస్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, బీటా ఇస్ ఈక్వల్ 5/3 - 2 α అని రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఈ బీటా వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ బీటా ఇన్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 α ఇంటూ 5/3 - 2 α ఇస్ ఈక్వల్ టు 7/9. జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటే దీనికి ఇక్కడ ఆల్ఫాకి రెండు వాల్యూస్ వస్తాయి. ఆ రెండు వాల్యూస్ని ఉపయోగించుకొని రెండు కేసెస్లో బీటా వాల్యూస్ కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. థర్డ్ ఈక్వేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ చేద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 10α/3 - 4α² మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 4α² మైనస్ 3α² 10α/3 - 3α² ఇస్ ఈక్వల్ టు 7/9. ఇటువైపు ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కడితే 10α - 9α² / 3 ఇస్ ఈక్వల్ టు
759 कैंसिल चेसुको 3133 क्रॉस मल्टिप्लिकेशन चाहता क्रॉस मल्टिप्लिकेशन चेस्ते 30 अल्फा माइनस 9 अल्फा स्क्वायर इज इक्वल सॉरी 27 अल्फा स्क्वायर 27 अल्फा स्क्वायर तो मल्टिप्लिकेशन जानते हैं 12000 30 अल्फा माइनस 27 अल्फा स्क्वायर इज इक्वल टू 7 अल्फा ऑफ क्वाड्रेटिक इक्वेशन चुनना है माइनस में लगा के टर्म्स नाउ तो लगा देता मन में 27 अल्फा स्क्वायर माइनस अल्फा प्लस 7 इज इक्वल टू इक्वल टू मन के अल्फा की दो वैल्यूज होते हैं 27 into 7 అంటే 189 వస్తుందయ్యా 189 కి ఫ్యాక్టర్స్ కట్టాలి మైనస్ 30 వస్తుంది మైనస్ 21 ను మైనస్ 9 అయ్యా ఫ్యాక్టర్ మైనస్ 21 ను మైనస్ 9 రెండు యాడ్ చే రెండు మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ 189 వస్తుంది యాడ్ చేసుకుంటే మైనస్ 30 వస్తుంది 30 ఫ్యాక్టర్స్ ఇది సో ఈ ప్రకారం ఫ్యాక్టర్స్ కావాలి లాస్ట్ లో చూడండి ఇక్కడ 27 alpha square minus 21 alpha minus minus 9 alpha minus 21 alpha plus 7 is equal to 0. Common theta is easy to do. Allow us to do. Allow us to do. Easy to do. Common theta. Root 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 9 alpha common. 3 alpha minus 1. మైనస్ 7 కావాలి ఇక్కడ 3 ఆల్ఫా మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 3 ఆల్ఫా మైనస్ 1 ఇంటూ 9 ఆల్ఫా మైనస్ 7 ఇస్ ఈక్వల్ టు 0 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1/3 ఆర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 7/9 రెండు వచ్చేయా మనకి ఓకేనా ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి ఆల్ఫా స్క్వేర్ బీటా ఇస్ ఈక్వల్ టు 1/9 థర్డ్ ఈక్వేషన్ ఓకే రెండు కేసెస్ వచ్చేయి మనకి రెండు కేసెస్ వచ్చేయి చూద్దాం చూడండి ఆల్ఫా కి రెండు వాల్యూస్ వచ్చినాయి కేస్ 1 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1/3 బీటా వాల్యూ కనుక్కోవడానికి ఇంకా రాసుకున్నాం కదా బీటా ఇస్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ వచ్చింది 5/3 మైనస్ 2 ఆల్ఫా ఓకే దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆల్ఫా అంటే 1/3 2 ఇంటూ 1/3 అంటే 2/3 5/3 మైనస్ 2/3 ఎల్సిఎం కడితే 3 ఎల్సిఎం 5 మైనస్ 3 3 3/3 1 వచ్చేస్తుంది 3/3 1 వచ్చేస్తుంది మనకు అంటే ఇప్పుడు మనకి రూట్స్ ఏమనుకున్నాము ఆల్ఫా ఆల్ఫా బీటా అంటే 1/3 1/3 1 మనకి థర్డ్ది ఆల్ఫా స్క్వేర్ బీటా ఇస్ ఈక్వల్ టు 1/9 రావాలి థర్డ్ది థర్డ్ ఈక్వేషన్ ఆల్ఫా స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ 1/9 కావాలి ఆల్ఫా వాల్యూ 1/3 1/2 అంటే 1/9 ఇంటూ 1 ఇస్ ఈక్వల్ టు 1/9 కాబట్టి సాటిస్ఫై అయింది సెకండ్ అంటే మనకి కంపల్సరీ ఇప్పుడు రూట్స్ 1/3 1/3 1 థర్డ్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే సాటిస్ఫై అయింది కాబట్టి ఈ మూడు రూట్స్ మనకి సెకండ్ కేసు చూద్దాం కేస్ 2 ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 7/9 బీటా కనుక్కోవడానికి ఫార్ములా కదా బీటా ఇస్ ఈక్వల్ టు 5/3 మైనస్ 2 ఆల్ఫా బై 9 అంటే మనకి 14/9 అని రాసుకోవచ్చు ఎల్సిఎం 9 అయ్యా 3 టైమ్స్ 4 3 5 15 మైనస్ 14 దట్ ఇస్ ఈక్వల్ టు 1/9 బీటా వాల్యూ 1/9 ఆల్ఫా స్క్వేర్ బీటా ఇస్ ఈక్వల్ టు 1/9 రావాలి థర్డ్ ఈక్వేషన్ లో పెట్టుకుంటుంది ఆల్ఫా అంటే మనకి 7/9 ఆల్ఫా స్క్వేర్ అంటే 49/81 ఇంటూ బీటా వాల్యూ 1/9 మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇది 1/9 వచ్చే ఛాన్సే లేదు ఈ బీటా వాల్యూ 1/9 ఆల్ఫా ఇంకా 49/81 ఉంది కానీ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వయా ఓకేనా ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వ ప్రయోగాలు ఏం చేయదు ఏం క్యాన్సిల్ అవ్వ మనకి కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులు 1/9 కి ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఆల్ఫా వాల్యూ అనేది 7/9 బీటా వాల్యూ అనేది 1/9 అయ్యే ఛాన్సే లేదు కాబట్టి
अलफा इक्वेशन मन के थर्ड इक्वेशन सैटिस्फाई चेयदु काबट्टि अलफा अनेदि 7 बाय 9 कादु बीटा दानि नुंचि बीटा वच्चे वाल्यू कूडा करेक्ट काबट्टि सेकंड केस एंटायरली रॉन्ग काबट्टि फाइनल गा मनकु रूट्स एंटंटे 1/3 1/3 1 మూడు ప్రాబ్లమ్స్ కి ప్రాసెస్ ఇదేనా కాకపోతే ఇచ్చే కండిషన్స్ మనం జాగ్రత్తగా ఇచ్చే కండిషన్స్ ప్రకారం రూట్స్ తీసుకుంటే ఇదే ప్రాసెస్ మనకు మిగతా రెండు ప్రాబ్లమ్స్ కూడా ఓకేనా ఎలా తీసుకోవాలి రూట్స్ ఎలా తీసుకోవాలో చూస్తే మనకి ఆటోమేటిక్ గా ఇదే ప్రాసెస్ లో చేస్తాం సెకండ్ ప్రాబ్లం చూడండి సెకండ్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చూడండి అక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు గివెన్ దట్ వన్ రూట్ ఆఫ్ సెకండ్ ప్రాబ్లం 2x³ + 3x² - 3x + 3 = 0 మూడు రూట్స్ ఉన్నాయి దీంట్లో కండిషన్ ఏమి ఇచ్చాడంటే వన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ డబల్ ది అనదర్ ఒక రూట్ అనేదానికి ఒక రూట్కి ఇంకో రూట్ డబల్ అంట అంటే మనం ఎలా తీసుకుంటామంటే రూట్స్ లెట్ ఒకటి ఆల్ఫా అనుకున్నాము దీనికి డబల్ అంటే 2 ఆల్ఫా ఓకేనా తీసుకోండి కండిషన్స్ ఈజీగా దొరుకుతుంది ఇలా మూడు రూట్స్ ఇచ్చాడు ఇది ఇక్కడ నుంచి మళ్ళీ దాకా వాడిన పాటే వాడతాం సమ్ ఆఫ్ రూట్స్ సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ 2α + β ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x² కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్ -3/2 అంటే ఇక్కడ ఈ రెండింటి యాడ్ చేసుకుంటే 3α + β ఇస్ ఈక్వల్ టు -3/2 ఈక్వేషన్ 1 సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ తీసుకుంటున్నాం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 2α² ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 2α β తర్వాత ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇంకొక α β 2α β ఇదొక α β యాడ్ చేసుకుంటే మొత్తం 3α β 3α β ఇస్ ఈక్వల్ టు మైనస్ అది ఎక్స్ కోఎఫిషియంట్ బై మనకి సెకండ్ కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత చూడండి -8 - -2 - 4 అవుతుంది ఈక్వేషన్ 2 ఏమైందిరా బోర్డు క్లియర్ గా లేదా అంటున్నారు ఏమైంది క్లియర్ గా లేదా వీడియో ఆఫీస్ వెళ్ళారు నేను ఎలా ఉందో చూడాలి సెకండ్ ఈక్వేషన్ ఇది క్లియర్గా లేదా
ఫీల్డ్ క్లారిటీ ఉందంట ఒకసారి చూసుకుంటా మీ నెట్వర్క్ నెట్వర్క్ సరిగ్గా లేకపోతే మీకు క్లియర్గా కనబడదు నెట్వర్క్ సరిగ్గా లేకపోతే మీకు క్లియర్గా కనబడదు సెకండ్ ఇది థర్డ్ చూద్దాం ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా టూ ఆల్ఫా బీటా మూడింటిని మల్టిప్లికేషన్ చేస్తే టూ ఆల్ఫా స్క్వేర్ బీటా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ బై టూ ఈ టూ కూడా ఎవరితో తీసుకొస్తే ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై ఫోర్ ఈక్వేషన్ త్రీ అవుతుంది ఈక్వేషన్ త్రీ ఓకేనా ఈక్వేషన్ త్రీ ఈక్వేషన్ త్రీ ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ వన్ నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ వన్ బీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ ఆల్ఫా మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ ఆల్ఫా మైనస్ త్రీ బై టూ మైనస్ ఆల్ఫా బీటా వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ టూలో టూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ త్రీ ఆల్ఫా ఇంటూ బీటా బదులు మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ ఆల్ఫా మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ మల్టిప్లికేషన్ చేద్దాం టూ ఆల్ఫా స్క్వేర్ మైనస్ నైన్ ఆల్ఫా బై టూ మైనస్ నైన్ ఆల్ఫా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ టూ ఆల్ఫా స్క్వేర్ మైనస్ నైన్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ సెవెన్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ నైన్ ఆల్ఫా బై టూ మైనస్ సెవెన్ ఆల్ఫా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ తర్వాత టూ ఎల్సిఎం కడదాం టూ ఎల్సిఎం కడితే మైనస్ నైన్ ఆల్ఫా మైనస్ ఫోర్టీన్ ఆల్ఫా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ టూ ఎల్సిఎం కట్టం బై టూ అవుతుంది ఆ టూ కూడా అవతలకి వెళ్తే మైనస్ ఎయిట్ ఒక ఈక్వేషన్లో ఫామ్ చేయడానికి ఈ టర్మ్స్ని అవతలకి తీసుకెళ్ళిపోదాం ఈ టర్మ్స్ని అవతలకి తీసుకెళ్ళిపోదాం తీసుకెళ్ళిపోతే ఫోర్టీన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నైన్ ఆల్ఫా మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో సరే చూడండి ఇప్పుడు ఫ్యాక్టర్స్ కట్టాలి ఫోర్టీన్ ఇంటూ ఎయిట్ అంటే ఎంత అవుతుందో చూడండి ఫోర్టీన్ ఇంటూ ఎయిట్ 14 into 8, 32, 112. The minus 112 was there, minus 112. Minus 112 ki factors katta hai, plus 9 ho chuta. Ye me unne enda manaki, 16 into minus 7 to multiplication jiste, minus 112 was there. 16 into minus 7, multiplication jiste minus 12 was there, aur unne add chesukunte plus 9 was there. ఫ్యాక్టర్ 16 ఇంటూ మైనస్ సెవెన్ రాసుకుంటే మనకి ఇక్కడ 14 ఆల్ఫా స్క్వేర్ మైనస్ సెవెన్ ఆల్ఫా ప్లస్ 16 ఆల్ఫా మైనస్ ఎయిట్ ఇస్ ఈక్వల్ టు జీరో మైనస్ ఎయిట్ ఇస్ ఈక్వల్ టు జీరో ఇక్కడ చూడండి మనకి సెవెన్ ఆల్ఫా కామన్ చేద్దాం సెవెన్ ఆల్ఫా కామన్ ఇస్తే టూ ఆల్ఫా మైనస్ వన్ ప్లస్ ఎయిట్ కామన్ చేద్దాం టూ ఆల్ఫా మైనస్ వన్ ఇస్ ఈక్వల్ ఇక్కడ కూడా రెండు వస్తాయి మనకి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు వన్ బై టూ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ బై సెవెన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు వన్ బై టూ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ బై సెవెన్ వచ్చింది సేమ్ ఇక్కడ కూడా ఇందాక ప్రాబ్లం లాగా ఏమవుతుందంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు వన్ బై టూ తీసుకోండి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ బై టూ ఆల్ఫా వాల్యూ వన్ బై టూ సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ బై టూ వచ్చరికే మైనస్ సిక్స్ బై టూ దీని వాల్యూ మైనస్ త్రీ అవుతుంది మైనస్ త్రీ అవుతుంది ఇప్పుడు మనకి రూట్స్ ఏమన్నారంటే ఆల్ఫా టూ ఆల్ఫా బీటా అన్నారు ఓకేనా ఇప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చింది బీటా వాల్యూ వచ్చింది ఈక్వేషన్ త్రీ చెక్ చేద్దాం ఒకసారి ఈక్వేషన్ త్రీ ఏంటి ఆల్ఫా స్క్వేర్ బీటా ఆల్ఫా స్క్వేర్ అంటే మనకి వన్ బై ఫోర్ ఇంటూ బీటా అంటే మైనస్ త్రీ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ త్రీ బై ఫోర్ రావాలి అదే వచ్చింది
minus 3 by 4. కాబట్టి మనకి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1/2 బీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ 3 అనేది కరెక్ట్ అయ్యా. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ గా వాడి వాల్యూస్ ఏమన్నాడు, రూట్స్ ఆల్ఫా 2 ఆల్ఫా బీటా అన్నాడు. ఆల్ఫా అంటే 1/2, 2 ఆల్ఫా అంటే 2 × 1/2 క్యాన్సిల్ అయిపోతే 1, బీటా వాల్యూ మైనస్ 3 వస్తుంది. కాబట్టి ఫైనల్ రూట్స్ మనకి 1/2, 1, −3 అనే రూట్స్ అవుతాయి. ఫస్ట్ కేసు నుంచే వస్తాయి. తర్వాత మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. మీరు ఆల్ఫా వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి బీటా వాల్యూ కనుక్కొని రెండు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఇది రాదు, సెకండ్ కేస్ రాదు. సెకండ్ అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు మైనస్ 8/7 అనేది పాసిబుల్ కాదు చెక్ చేసిన తర్వాత, చెక్ చేసిన తర్వాత. కాబట్టి ఫైనల్గా మనకు రూట్స్ ఏమవుతున్నాయి అంటే 1/2, 1, −3 అనేవి రూట్స్ అవుతాయి. 1/2, 1, −3 అనేవి రూట్స్ అవుతాయి. ఓకే, ఇది మనకి సెకండ్ ప్రాబ్లమ్. థర్డ్ ప్రాబ్లమ్ కూడా ఇదే మోడల్. థర్డ్ ప్రాబ్లమ్ కూడా ఇదే మోడల్. రూట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. చూడండి, రూట్స్ తీసుకోవడం తెలిస్తే ఇదే పాట మూడో దానికి కూడా. ఓకేనా? సరే చూద్దాం, జస్ట్ ప్రాసెస్ చెప్తాను. ప్రాసెస్ చెప్తారా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది? ఓకేనా? ప్రాసెస్ చెప్తాను నేను కాబట్టి, ప్రాసెస్ చెప్తా ఎలా రూట్స్ ఎలా తీసుకోవాలో చెప్తా. ఓకే, నోట్స్ పెడతాను కాబట్టి నోట్స్ అన్ని చెక్ చేసుకోండి. ఇదే ప్రాసెస్. థర్డ్ ప్రాబ్లమ్ చూడండి. ఓకేనా? చెప్తున్నాను మళ్ళీ, ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. ఇదే ప్రాసెస్, ఎలా తీసుకోవాలో తెస్తే ఇక్కడ నుంచి ఇదే పాట, రెండు పాటలు పాడాం కాబట్టి మూడో పాట కూడా సేమ్ ఇంతే. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x³ − 9x² + 48 + 24 = 0. టూ రూట్స్ ఆర్ ఇన్ ది రేషియో 3:2 అన్నారు. టూ రూట్స్ ఆర్ ఇన్ ది రేషియో 3:2. రెండు రూట్స్ 3:2 రేషియోలో ఉంది అనుకున్నారు. కాబట్టి ఎలా తీసుకుంటాం అంటే రూట్స్ లెట్ ది రూట్స్ బి 3α, 2α, β. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ఫా బీటానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే పాట, టూ రూట్స్ ఆర్ ఇన్ ది రేషియో అన్నాడు కాబట్టి ఎలా తీసుకోవచ్చు, 3α, 2α అని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి సమ్ ఆఫ్ రూట్స్ రాసుకోండి, 3α + 2α, 5α అయిపోతుంది. ఓకే, 5α + β = 9. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ టూ రూట్స్. ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేయండి 6α² ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేయండి 2α β ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే 3α β 2α β 3α β కలిపి 5α β = 14. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ మూడింటిని మల్టిప్లికేషన్ చేయండి 6α² β = −24. 6తో క్యాన్సిల్ చేస్తారనుకోండి, α² β = −4. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి β = 9 − 5α. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయండి, α² లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. రెండు రూట్స్ కనుక్కోండి, రెండు రూట్స్ వస్తాయి. ఆ రెండిట్లో వస్తుంది మనకి. ఓకే, ఓకేనా? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ కండిషన్స్ తీసుకునేటప్పుడు మనకి కలిసి వచ్చినాయి ఏంటంటే, వాడు ఇచ్చిన కండిషన్స్ ప్రకారము రెండు రూట్స్ ఆల్ఫాలు వచ్చేస్తాయి. రెండు రూట్స్ ఆల్ఫాలు వచ్చింది మీట అనుకుంటే మనకి ఇలా 3 రూట్స్ ఉన్నప్పుడు కష్టం. కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ రూట్ని బట్టి సెకండ్ రూట్ రాసుకోవచ్చు. అది కూడా ఆల్ఫాలోనే రాసుకున్నాం కాబట్టి మనకి ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. ఓకేనా? కండిషన్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్లో చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేయండి రా. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, రెండు రూట్స్ వస్తాయి ఆల్ఫాకి. తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి, ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే బీటా వస్తుంది. ఆల్ఫా బీటా వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి,
థర్డ్ ఈక్వేషన్ ట్రాన్స్ఫర్ అయితే మనకి అవే రూట్స్ అవుతాయి మనం. ఓకేనా, ఇది మనకి థర్డ్ ప్రాబ్లం. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మనకి ఏపీ జీబీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏపీ జీబీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చేద్దాం మనం. రేపు వీటికి సంబంధించిన నోట్స్ రోజు పెడతాను, నోట్స్ లోకి చేసుకోండి. ఎక్సర్సైజ్ 4B లో థర్డ్ రామన్లో సెకండ్ రామన్లో థర్డ్ ప్రాబ్లమ్స్ అయింది, 3 ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ వరకు నోట్స్ పెడతాను, నోట్స్ చేసుకోండి. ఓకేనమ్మా, ఓకే, టుడే క్లాస్ కంప్లీటెడ్.